హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్జిఎస్ పాఠశాల. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ హెల్దీ అండ్ టేస్టీ గుమగుమలాడే కొత్తిమీర రైస్. చాలా తక్కువ టైంలోనే మన లంచ్ బాక్స్కి కూడా ఈజీగా ప్రిపేర్ చేసి పంపించవచ్చు. కొత్తిమీర రైస్కు కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి బియ్యాన్ని ఉడికించి చల్లారిన అన్నాన్ని తీసుకుంటున్నానండి. అన్నం ఇలా పొడి పొడిగా ఉండాలి. అన్నం మెత్తగా ఉంటే మనం కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు టేస్ట్ అండ్ టెక్స్చర్ సరిగ్గా రావు. 1 కప్ కొత్తిమీర, 3 నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 మీడియం సైజ్ టమాటో ముక్కలు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 1 కప్ క్యారెట్ ముక్కలు, 1 కప్ బీన్స్, 1/2 కప్ పచ్చిబటాణీ, 2 పచ్చిమిర్చి మసాలా దినుసులు. శుభ్రం చేసి తీసుకున్న 1 కప్ కొత్తిమీరను ఇలా జార్లోకి తీసుకుని ఇందులో చిటికెడు సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ వేడయ్యాక ఇందులో మసాలా దినుసులు, 2 ఎండుమిర్చి వేసి అన్ని బాగా వేగాక చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చి చిలికలను వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన ముక్కల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చి వీటిలోకి చిన్నగా తరిగిన టమాటో ముక్కలు, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, 1/2 కప్ పచ్చిబటాణీ, 1 కప్ తరిగిన బీన్స్ను యాడ్ చేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తరువాత వీటిలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూశారు కదా, ఆయిల్ పైకి తేలింది. దీనిలో 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని ఈ మిశ్రమం పైన ఇలా లేయర్స్ లాగా జల్లుకోవాలి. ఒకసారి అడుగు నుంచి గరిటెతో బాగా కలుపుకుని మూత పెట్టకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరి. ఇంతేనండి, మన గుమగుమలాడే కొత్తిమీర రైస్ తయారైపోయింది. దీన్ని ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.